హాయ్ వ్యూవర్స్, యువర్స్ చాయిస్లో అరుంధతి మూవీ గురించి చాలామంది అడుగుతున్నారు. ముఖ్యంగా శ్రావణ్ కుమార్, పద్మజ, వేణు, శైలజ, రేవతి వీళ్ళందరితో పాటు ఈ మూవీని ఇష్టపడే వాళ్ళందరి కోసం అరుంధతి మూవీ షూటింగ్ విశేషాలు మరియు దిమ్మ తిరిగే బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందామా? వెల్కమ్ టు స్కై డ్రీమ్. దాకా మన తెలుగు సినిమాల్లో గ్రాఫిక్స్ ప్రధానంగా రూపొందిన సినిమాల విజయం శాతం చాలా తక్కువ. అమ్మోరు, దేవి లాంటి మూవీస్ గుర్తుకొస్తాయి. అలానే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్లో భారీ విజయం సాధించిన మూవీస్ కూడా ఒసే రామలమ్మ తర్వాత మళ్లీ రాలేదు. పునర్జన్మల నేపథ్యంలో రూపొందిన సినిమాలు తక్కువే. ఒకవేళ అలాంటివి రూపొందినా విజయాలు తక్కువగానే ఉంటాయి. కానీ 2009లో ఒకే ఒక్క సినిమా ఈ మూడు జానర్స్ని టచ్ చేస్తూ ఆ మూడింట్లో ఎన్నడూ చూడని విజయం సాధించింది, ఒక ట్రెండ్ సెట్ చేసింది. వదల బొమ్మాళి అని బాక్సాఫీస్ను అతుక్కుపోయిన ఆ అద్భుతమైన మూవీ అరుంధతి. లో చిరంజీవి అంజీ సినిమా రిలీజ్ అయి ఫెయిల్ అవ్వడంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆ మూవీ ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి గ్రాఫిక్స్ విభాగంలో ఆ సినిమాకు నేషనల్ అవార్డు రావడంతో మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది. గ్రాఫిక్స్ ప్రధానంగా ఇంకో మూవీ చేయాలనే ఆలోచన మెదిలింది. ఆ టైంలోనే గద్వాల్ నుంచి తన ఇంటికొచ్చిన ఒక దూరపు బంధువు మహిళ గద్వాల్ కోట గురించి చాలా విషయాలు ఆసక్తిగా చెప్పేది. రెడ్డి గారికి మైండ్లో ఒక స్టోరీ బీజం పోసుకుంది. దానికి తోడు చిన్నప్పుడు వాళ్ల నానమ్మ చెప్పిన కొన్ని జానపద కథలు కూడా గుర్తుకొచ్చి అలాంటి నేపథ్యంలో ఒక స్టోరీ చేయాలని తన రైటర్స్ టీం అందరినీ పిలిచి తన చిన్నప్పటి కథలు గద్వాల్ కోట గురించి చెప్పారు. దానికి థ్రిల్ అయ్యే కథ కావాలన్నారు. టీమంతా ఎగ్జైట్మెంట్తో 6 నెలలు కష్టపడి కథని ఒక కొలిక్కి తెచ్చారు. సూపర్ ఉంది స్టోరీ అని రెడ్డి గారు అందరికీ గ్రాండ్గా పార్టీ ఇచ్చారు. ఇక కాస్టింగ్ చూసుకోవాలి. హీరోయిన్ ఈ సినిమాకు ప్రధానం. మంచి హైట్, రాజసం ఉట్టిపడే లుక్ ఉన్న అమ్మాయి కావాలి. మమతా మోహన్ దాస్ని సంప్రదించారు. తను స్టోరీ లైన్ వినగానే ఓకే చెప్పేసింది. అయితే తనని ఎవరో భయపెట్టారు. శ్యామ్ ప్రసాద్ గారితో సినిమా అంటే 2-3 ఏళ్లు వర్క్ చేయాలి, నీ కెరీర్ అంతా స్పాయిల్ అవుతుంది అని చెప్పారు. దాంతో ఆవిడ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. తర్వాత బాగా సర్చ్ చేస్తే సూపర్ సినిమాలో అనుష్కని చూసి తనని కాంటాక్ట్ అయ్యారు. అప్పుడు అనుష్క విక్రమార్కుడు షూటింగ్లో ఉంది. ఈ ప్రపోజల్ వినగానే ముందు రాజమౌళి ఎగ్జైట్ అయిపోయి రెడ్డి గారితో మూవీ అంటే నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది, ఒప్పేసుకో అని ఎంకరేజ్ చేశాడు. దాంతో అనుష్క తన డేట్స్ ఇచ్చేసింది. పశుపతి క్యారెక్టర్కి తమిళ యాక్టర్ పశుపతిని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు రెడ్డి గారు. ఫోటో సెషన్ చేస్తే గెటప్ అయితే కుదిరింది కానీ గంభీరత్వంగా అయితే లేడు. దాంతో ఆ ఆఫర్ సోను సుద్కి వెళ్ళింది. ఫకీరు క్యారెక్టర్కి ముందుగా నానా పటేకర్ని అనుకున్నారు. డేట్స్ లేవు. షియాజీ షిండేని వెతుక్కుంటూ వెళ్ళింది అదృష్టం. డైరెక్టర్గా తమిళ అతను సభాపతిని అనుకున్నారు. ఒక డెమో చేయమని రెడ్డిగారు అడిగారు. ఆయన చేశారు. రెడ్డిగారికి నచ్చలేదు. వెంటనే తన ఆస్థాన డైరెక్టర్ కోడి రామకృష్ణ గారికి పిలుపొచ్చింది. అంతా రెడీ అయి మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది 2006లో. టైటిల్ అరుంధతి. ఈ సినిమా కోసం అనుష్క రోజు గండిపేట వెళ్ళి హార్స్ రైడింగ్ నేర్చుకునేది, కత్తి యుద్ధాలు, డాన్స్ బాగా ప్రాక్టీస్ చేసేది. ఇందులో ఫ్లాష్ బ్యాక్లో వచ్చే సీన్స్ కోసం ఒక ప్యాలెస్ కావాలి. దానికోసం అన్నపూర్ణ స్టూడియోలో 2 ఫ్లోర్స్ తీసుకుని 4 నెలలు కష్టపడి ఆ ప్యాలెస్ సెట్ వేశారు. కేవలం 15 నిమిషాల ఆ ఎపిసోడ్స్ కోసం 110 రోజులు షూటింగ్ చేశారు. 1 కోటి రూపాయలు ఖర్చయింది. విలేజ్లో ఉండే హౌస్ సీన్స్ అన్నీ నానక్రామ్గూడలో షూట్ చేశారు. పాడుబడ్డ బంగ్లా కోసం బనగానపల్లెకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు షూటింగ్ జరిపారు.
ఎఫెక్ట్ కోసం మొక్కలు తెప్పించి 3 నెలలు వాటిని పెంచారు. డ్రమ్ డాన్స్ సీన్ కోసం 45 రోజులు కష్టపడి పనిచేశారు. ఈ సీన్లో ఒకసారి అనుష్క స్పృహ తప్పి పడిపోయింది. అంతా కంగారు పడిపోయారు. కానీ తను 1 గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ షార్ట్కి రెడీ అయిపోయింది. ఇందులో అనుష్క ధరించే జేజమ్మ కాస్ట్యూమ్స్ ఖరీదు 8 లక్షలు. తన ఒంటి మీద 22 కేజీల జ్యువెలరీ ఉండేది. ఆ క్యారెక్టర్ షూటింగ్ జరిగినన్ని రోజులు ఆ బరువు మోస్తూనే ఉంది అనుష్క. 220 రోజులు వర్కింగ్ డేస్. మొత్తానికి షూటింగ్ ఫినిష్. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. అదంతా రాహుల్ నంబియార్ చూసుకున్నాడు. ప్రతి షాట్ తనే చూసుకున్నాడు. అందుకే టైటిల్స్లో క్రియేటివ్ డైరెక్టర్గా తన పేరు వేశారు. అయితే రెడ్డి గారిలో ఏదో అసంతృప్తి. కొన్ని సీన్స్ బాగా రాలేదు, మళ్ళీ రీషూట్, 1.5 మంత్ ఎక్స్ట్రా డేస్, ఇంకో 2 క్రోర్స్ ఖర్చు. ఇప్పుడు ఫుల్ హ్యాపీ రెడ్డి గారు. అలా 2.5 సంవత్సరాలు కష్టపడి 270 రోజులకు పైగా వర్కింగ్ డేస్తో అరుంధతి సినిమా రూపుదిద్దుకుంది. బడ్జెట్ దాదాపు 15 కోట్లు. ఒక స్టార్ హీరో సినిమాకయ్యే ఖర్చు. బిజినెస్ మొదలు పెట్టారు. ఒక హీరో లేడు, హీరోయిన్ కూడా ఫేమస్ కాదు, ఎవ్వరూ కొనలేదు. అందుకే ఓన్గా రిలీజ్ చేశారు రెడ్డి గారు. అలా 35 ప్రింట్లతో 2009 జనవరి 16 రిలీజ్ అయింది అరుంధతి. కొంచెం కొంచెం నలుపుతూ నీ సారం మొత్తం పీల్చేయాలి. రప్పిస్తా నిన్ను గద్వాలకి, రప్పిస్తా. ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఓపెనింగ్స్ అండ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూస్తూ షాక్ అయిపోయారు ఆడియన్స్. ఆ విజువల్స్, గ్రాఫిక్స్ వండర్ఫుల్గా తోచాయి. అనుష్క, సోను సూద్, షిండే, మనోరమ, ఇలా ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్లో జీవించేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒళ్ళు గగ్గురు పుట్టిస్తుంది. డ్రమ్ డాన్స్ సీన్ కళ్ళప్పగించి చూసేలా చేస్తుంది. బంగ్లాలో అనుష్క నుదుటి మీద బొట్టు ప్రత్యక్షమై నువ్వు నన్నేం చేయలేవురా అనే డైలాగ్తో కూడిన సీన్ పూనకాలు తెప్పిస్తుంది. చివరిలో చనిపోయాడనుకున్న ఫకీర్ కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇవ్వడం విజిల్స్ వేయిస్తుంది. జేజమ్మ అనే సాంగ్, వదలబొమ్మాలి నిన్నొదలా అనే డైలాగ్ వెరీ ఫేమస్. మొత్తం మీద ఒక విజువల్ వండర్ని ఆస్వాదించారు ఆనాటి ప్రేక్షకులు. కోడి రామకృష్ణ గారే ఇలాంటి మూవీస్ చేయగలరు, శ్యామ్ ప్రసాద్ గారే ఇలాంటి మూవీస్ నిర్మించగలరు అని అంతా ప్రశంసించారు. ఈ సినిమాతో అనుష్క స్టార్ మారిపోయింది. స్టార్ హీరోస్తో సమానమైన క్రేజ్ని సంపాదించుకుంది. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ఏకైక సౌత్ ఇండియన్ హీరోయిన్గా చరిత్రకెక్కింది అనుష్క. ఇక బాక్సాఫీస్ విషయానికొస్తే 35 ప్రింట్లతో రిలీజ్ అయితే 2 వారాల్లో అది 360 ప్రింట్లకు చేరుకుంది. దీన్ని బట్టి ఇది ఎంతటి ఘన విజయమో అర్థం చేసుకోవచ్చు. దీని కలెక్షన్స్ చూసి బాక్సాఫీస్ పండితులు నివ్వెరపోయారు. 10 కోట్లు, 20 కోట్లు, 30, 40, 50 కోట్లు. ట్రేడ్ వర్గాల్లో తీవ్ర చర్చ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన 2వ తెలుగు సినిమా అరుంధతి. 36 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. పోకిరికి దగ్గరగా వచ్చి ఆగిపోయింది. 10 సిటీస్లో ఆల్ టైమ్ రికార్డ్, 2 ఏరియాస్లో న్యూ రికార్డ్. బాక్సాఫీస్తో ఒక్క ఆట ఆడుకుంది అరుంధతి. పోకిరి మూవీ తర్వాత 2nd ప్లేస్లో నిలబడింది. తమిళ, మలయాళ వర్షన్స్ కూడా కలిపితే 44 కోట్ల షేర్ వస్తుంది. కానీ కొంచెం గ్యాప్ తర్వాత ఆ భాషల్లో రిలీజ్ అయింది అరుంధతి. లేదంటే ఇండస్ట్రీ హిట్ కొట్టేది. తమిళ్లోకి డబ్ అయి అక్కడ సెన్సేషనల్ హిట్ అయింది. ఎప్పుడో శివ సినిమా తర్వాత మళ్ళీ ఒక తెలుగు సినిమా తమిళ్లో అంతటి ప్రభంజనం సృష్టించింది. దాదాపు 5 కోట్లు వసూలు చేసింది. అలానే మలయాళంలోకి కూడా డబ్ అయి అక్కడ సూపర్ హిట్ అయింది. తర్వాత దానిని హిందీలో రీమేక్ చేయాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఎందుకనో వీలు పడలేదు. బెంగాలీలో రీమేక్ చేశారు. అరుంధతి మూవీకి మొత్తం 10 నంది అవార్డ్స్ వచ్చాయి. బెస్ట్ హీరోయిన్గా అనుష్కని ఫిల్మ్ఫేర్ అవార్డు వరించింది. అరుంధతి అనే సినిమా తెలుగు పరిశ్రమకు గర్వకారణం. స్టార్ హీరోస్ లేకుండా కేవలం కథే ప్రధానంగా తాము సినిమా తీసి హిట్స్ కొట్టగలమని నిరూపించిన సినిమా. గ్రాఫిక్స్ వర్క్స్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలమని ప్రూవ్ చేసిన మూవీ. అనుష్క, కోడి రామకృష్ణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి వీరి కెరీర్లోనే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వండర్ఫుల్ అండ్ మెమొరబుల్ మూవీ అరుంధతి.